హలో ఆల్ వెల్కమ్ టు వెల్కమ్క్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ అంటే ఫుల్ టైం టీ ట్వంటీ కెప్టెన్ గా నియమించబడ్డాక ఫస్ట్ మ్యాచ్ అలాగే గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ అయ్యాక ఫస్ట్ మ్యాచ్ ఇదే ఫస్ట్ అసైన్మెంట్ అనుకోవచ్చు సో ఓవరాల్ గా టీమ్ పర్ఫార్మెన్స్ కోచ్ పర్ఫార్మెన్స్ అనేది గ్రౌండ్ లో మనకి ఎప్పుడు కనబడదు కోచ్ పర్ఫార్మెన్స్ అనేది కోచ్ తను ఎలా కోచింగ్ ఎలా చేస్తున్నాడు అనేది ఫుల్ లో తెలుస్తుంది తప్ప మనకు ఒక తో మనం దాన్ని అప్పుడే చెప్పలేం ఈవెన్ టీ ట్వంటీస్లో పక్కాగా గౌతమ్ గంభీర్ ఇన్పుట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వన్ డే టెస్ట్లో కంటే వన్ డే టెస్ట్లో వన్స్ గ్రౌండ్లోకి టీం వచ్చాక ఇంకా కెప్టెన్ మీద ఉంటుంది బట్ టీ ట్వంటీస్లో కొంచెం కోల్కత్తాలో కూడా తను అదే చేశాడు అయ్యర్ కెప్టెన్ గా ఉన్నా కూడా బయట నుంచి తన అవుట్పుట్స్ ఇన్పుట్స్ ఇవ్వడం అనేది మనం చూస్తూ వచ్చాం బట్ ఇప్పుడు టీ ట్వంటీయే జరుగుతుంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ కూడా అలాంటి ఇన్పుట్స్ ఇచ్చి ఉండొచ్చు బట్ ఏదైనా గ్రౌండ్ లోకి వన్స్ వచ్చాక ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ టైమ్ అవుట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు సో కెప్టెనే పూర్తిగా చేసుకుంటాడు సో గౌతమ్ గంభీర్ అనే విషయాన్ని మనం పక్కన పెట్టేసి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఏ విధంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ అలా ఉంది శ్రీలంకతో మ్యాచ్ అంత టీ ఒక పెద్ద టోర్నీ విన్ అయ్యి వచ్చాక ఏదైనా సిరీస్ అంటే చాలా చప్పగా అనిపిస్తుంది మ్యాచ్ ఇంచుమించుగా నేను కూడా అలాగే చూడలేదు కొంచెం పనులు ఉండడం వలన కూడా సో ఓవరాల్గా మ్యాచ్ మామూలుగానే అవుతుందేమో అనుకున్నాను సడన్గా మ్యాచ్ స్కోర్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఓవర్ అయ్యేసరికి మనం ఉండలేము కదా మ్యాచ్ సో జస్ట్ క్విక్ బజ్ ఓపెన్ చేసి స్కోర్ చూసి అప్పుడు చూశాను మ్యాచ్ అప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేసా కొంచెం కొంచెం పూర్తిగా చూడలేదు కాబట్టి పూర్తిగా ఏ బ్యాట్స్మెన్ ఎలా కొట్టాడు ఏ బౌలర్ ఎలా బౌలింగ్ వేశాడు ఎక్కడ ఏ షాట్ ఎలా కొట్టాడు అని మనం డిస్కస్ చేయలేం ఇప్పుడు ఎందుకంటే మ్యాచ్ చూడకుండా అలాంటివి డిస్కస్ చేయకూడదు బట్ స్టాట్స్ ఓవరాల్ ఓవరాల్గా స్టాట్స్ పరంగా మనం చూసుకుంటే సుబ్మన్ గిల్ ఎప్పటి నుంచే టీ ట్వంటీస్లో పెద్దగా అంటే తనకు ఒక సెంచరీ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మనం చూసుకున్న ఆ బిఫోర్ ఇయర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాక లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కెప్టెన్సీ కొంచెం ప్రెజర్ ఉంది ఫ్లాట్ ట్రాక్స్ మీద ఆడతాడన్న ఒక చిన్న అపోహ కూడా వచ్చింది మంచి ట్రాక్స్ బౌలింగ్ ఫ్రెండ్లీ ట్రాక్స్ మీద కూడా చాలా బాగా ఆడాడు బట్ ఫ్లాట్ ట్రాక్స్ ఎక్కువ ముఖ్యంగా అహ్మదాబాద్లో తను ఎక్కువ బాగా ఆడడం అనేది కొంచెం నెగిటివిటీ వచ్చింది టీ ట్వంటీస్ పరంగా సో నేను కూడా అపోజ్ చేశాను ఋతురాజ్ గైక్వాడ్ అయితే బాగుండు అని ఎందుకంటే ఇన్నింగ్స్ను హోల్డ్ చేసే బ్యాట్స్మెన్ ఒకరు కావాలి అని ఎందుకంటే సూర్య ఎంత ఇన్నింగ్స్ను హోల్డ్ చేసినా తక్కువ బాల్స్లోనే హోల్డ్ చేస్తాడు ఎక్కువ పరుగులు కొట్టి సో ఇప్పుడు ఓవరాల్ టీంలో చూసుకుంటే మేబీ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ను హోల్డ్ చేస్తాడేమో బట్ హార్దిక్ పాండ్యా వచ్చే పొజిషన్ బట్టి థర్డ్ డౌన్ ఆ టైంలో ఇన్నింగ్స్ని హోల్డ్ చేయడానికి ఏమి ఉండదు ఇన్నింగ్స్ని యాక్సిలరేటే చేయాలి ఏ బ్యాట్స్మెన్ అయినా ఏ బ్యాట్స్మెన్ అయినా టీ ట్వంటీస్లో సెకండ్ వికెట్ పడ్డాక వచ్చే బ్యాట్స్మెన్ యాక్సిలరేట్ చేయాలి తప్ప ఇన్నింగ్స్ని హోల్డ్ చేద్దామంటే కుదరదు సో వన్ డౌన్లో మోస్ట్లీ ఓపెనర్ కానీ వన్ డౌన్లో వచ్చే బ్యాట్స్మెన్ కానీ ఇన్నింగ్స్ హోల్డ్ చేయాలి ఎప్పుడైనా త్వరగా వికెట్స్ పడినప్పుడు సెకండ్ డౌన్ థర్డ్ డౌన్ ఏ కైనా ఛాన్స్ వస్తుంది ఇన్నింగ్స్ హోల్డ్ చేయడానికి బట్ ఓవరాల్గా మనకి ఈ టీంలో సుబ్మన్ గిల్లు వైస్ కెప్టెన్ కాబట్టి పక్కాగా ఉంటాడు అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ టీ ట్వంటీస్లో చాలా భీకర ఫామ్లో ఉన్నాడు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూసుకున్న ఆ ముందు ఐపీఎల్ చూసుకున్నాను తను టీ ట్వంటీస్ టెస్ట్ క్రికెట్ అన్నిట్లో టీ ట్వంటీ టెస్ట్లు రెండిట్లోనే అలంకరణం చేసినప్పుడు తను ఆడిన స్పీడ్ చూసిన పక్కాగా రోహిత్ శర్మ కోహ్లీ రిటైర్ అయ్యారు కాబట్టి సో నెక్ ఆ రెండు రోహిత్ శర్మ స్పాట్ ఎస్ఎస్వి ఎస్ఎస్వి జయస్వాల్ పక్కాగా తీసుకుంటాడని మనం ఎప్పుడో డిస్కస్ చేసుకున్నాం సో ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనర్ అండ్ సుబ్మన్ గిల్ వైస్ కెప్టెన్ పక్కా టీమ్ లో ఉంటాడు సో ఎలా ఆడతాడు స్లోగా ఆడతాడా వేరంగా అవుట్ అవుతాడా ఇవన్నీ అనుకున్నాను కానీ సిక్స్టీన్ బాల్స్ థర్టీ ఫోర్ అనేది ఇప్పుడు మోడర్న్ డే లో కూడా ఓపెనర్ అనేది మంచి స్టార్ట్ అది చాలా మంచి స్టార్ట్ సో సిక్స్ ఫోర్స్ ఒక సిక్స్ కొట్టాడు సో సుబ్మన్ గిల్ మీద ఉన్న దీన్ని ఫస్ట్ మ్యాచ్ తోనే చెరిపేసుకున్నాడు హోప్ వన్ డేస్ టెస్ట్ లో కూడా ఎందుకంటే తను ఫుల్ టైం వైస్ కెప్టెన్ గా ఉంచి కెప్టెన్ చేయాలనే ప్లాన్ లో బీసీసీఐ ఉంది అనేది మనకి చాలా క్లారిటీగా వస్తుంది ఎందుకంటే బూమ్రాని టెస్ట్లో వైస్ కెప్టెన్సీ చేసిన నెక్స్ట్ బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కి సుబ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్సీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అని అంటున్నారు సో ఓవరాల్గా వాళ్ళొక బ్యాట్స్మెనే కెప్టెన్గా మూడు ఫార్మాట్లకి కెప్టెన్ గా ఉండాలని థింక్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది బట్ టెస్ట్లో బూమ్రా కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ బూమ్రా కూడా ఒక ఫాస్ట్ బౌలర్ టీమ్ నడిపితే బాగుంటుంది అని అన్నాడు అండ్ ఫాస్ట్ బౌలర్స్ టీం నడిపితే చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన తరుణాలు మనం చూసాం కపిల్ దేవ్ ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ ఉండొచ్చు బట్ అది తర్వాత విషయం సో సుబ్మన్ గిల్ అయితే వైస్ కెప్టెన్ గా అయ్యాక ఫస్ట్ మ్యాచ్ చాలా ఎరగదీశాడు అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ యాజ్ యూజువల్ అండ్ వన్ డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టైం కెప్టెన్ అంటే ఆల్రెడీ ఒకసారి ఏదో మ్యాచ్ కెప్టెన్సీ చేశాడు బట్ ఫుల్ టైం కెప్టెన్ అయ్యాడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్కి సేమ్ సూర్య స్పెషల్ అనేది ఎలా ఉంటుందో ఈ మ్యాచ్లో మళ్ళీ మనకు చూపించాడు ఈసారి వరల్డ్ కప్లో కూడా బాగా ఆడలేదని లేదు సో మళ్ళీ నార్మల్ మ్యాచ్ బాగా ఆడేసాడు వరల్డ్ కప్లో బాగా ఆడలేదని అనడానికి లేదు వరల్డ్ కప్లో ఒక త్రీ మ్యాచ్ టూ మ్యాచెస్ చాలా బాగా ఆడాడు ఇంగ్లాండ్తో మ్యాచ్ అయితే చాలా బాగా ఆడాడు అంతకుముందు ఒక మ్యాచ్ బాగా ఆడాడు అండ్ ఆ ఫైనల్ క్యాచ్ సో మనం సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్స్లో బాగా ఆడట్లేదు మామూలు మ్యాచ్లో బాగా ఆడుతున్నాడు అనుకునే ఛాన్స్ అయితే మనకి ఇవ్వలేదు ఆల్రెడీ అక్కడ క్రెడిట్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు అండ్ టీ ట్వంటీ నంబర్ వన్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు ఎలా ఆడాలనేది తెలుసు అండ్ తన కెప్టెన్ అయ్యాక ఎలా ఆడాలనేది ఇంకా బాగా తెలుసు అనేది నేను అనుకుంటున్నాను సో సూర్యకుమార్ యాదవ్ ఇంతకు ముందు కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళందరి తర్వాత సూర్యకుమార్ యాదవ్ సో సూర్యకుమార్ యాదవ్ అనేది ఒక విధంగా ఆడిన ఆడకపోయినా షాడోలోనే ఉంటుంది ఎందుకంటే రోహిత్ శర్మ కోహ్లీ వన్స్ టీంలో ఉన్నారంటే ఏ బ్యాట్స్మెన్ అయినా షాడోయే ఆ బ్యాట్స్మెన్ ఏదో మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడితే తప్ప సో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్కి లైట్ ఇన్ని రోజులు నెంబర్ వన్లో ఉన్నా కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ లైట్ పడుతుంది అతని మీద అండ్ పర్ఫెక్ట్ క్యాలిబర్ ఇంకా చూపిస్తాడు ఎందుకంటే టీ ట్వంటీ మరొక వరల్డ్ కప్ మనం కొట్టాలి ఎందుకంటే ఐపీఎల్ని మనం ఇంట్రడ్యూస్ చేసి ఇంత టీ ట్వంటీస్ని లేపినప్పుడు ఒక హైప్ తీసుకొచ్చి వరల్డ్ క్రికెట్ వరల్డ్ క్రికెట్లో క్రికెట్ లవర్స్ని మనం పెంచుతూ ఐపీఎల్ ద్వారా ఇంత మనం ఇచ్చేసిన వాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్లో ఒకే ఇప్పుడు టూ సెవెన్ మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి టైకి గెలుచాం సో అలా కాదు ఒక ఐపీఎల్ మనం ఇచ్చేసి ఒక మేజర్ టీ ట్వంటీ లీగ్ను మనం కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక త్రీ టు ఫోర్ ట్రోఫీస్ అయినా మన మన హ్యాండ్లో ఉండాలి సో హోప్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గుడ్ స్టార్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను అండ్ శ్రీలంక బ్యాటింగ్లో మాత్రం కొంచెం మనల్ని మన వాళ్ళని భయపెట్టారు బౌలర్స్ ని ఒక ఫోర్టీన్ అవర్స్ వరకు సెవెన్ ఓవర్స్ లో ఒక బ్రేక్ వచ్చింది ఎయిట్ ఓవర్స్ లో ఒక బ్రేక్ వచ్చింది అండ్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ ఓవర్ లో ఒక బ్రేక్ వచ్చింది ఆ బ్రేకే ఫుల్ టైమ్ ఎండ్ కార్డ్ ఇచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే తర్వాత మన బౌలర్స్ రెచ్చిపోయారు ఫస్ట్ టైమ్ ఇచ్చిన బ్రేక్ ని కొంచెం యూటిలైజ్ చేసుకోలేకపోతేనే సెకండ్ టైం బ్రేక్ ని మాత్రం మన వాళ్ళు రెచ్చిపోయారు ముందుకు సాగిపోయారు అనే చెప్పాలి సో ఓవరాల్ గా అండ్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బౌలింగ్ ఎబిలిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళతో బౌలింగ్ చేయించడం ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే ఇంతవరకు ఎందుకో జరగలేదు అది ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ నుంచి అది జరగాలి వన్ డేలో కూడా జరగాలి సో చూద్దాం గంభీర్ ఇన్పుట్సా సూర్యకుమార్ సూర్యకుమార్ యాదవ్ ఇన్పుట్స్ అనేది వన్డే సిరీస్ అప్పుడు మనకు తెలుస్తుంది ఈ బ్యాట్స్మెన్ ఎవరైతే బౌలింగ్ చేసే క్యాపబిలిటీ ఉందో వాళ్ళకి బౌలింగ్ చేయించడం బట్ వన్డే టీంలో బ్యాట్స్మెన్కి ఎవరికి బౌలింగ్ చేయడం రాదు అది పక్కన పెడదాం సో ఓవరాల్ గా టీ ట్వంటీస్ లో అయితే అది చెయ్యాలని చూద్దాం సో ఓవరాల్ గా టీమిండియా ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడింది సూర్యకుమార్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ సూపర్ అండ్ ఫస్ట్ ఫోర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ గానీ ఎస్వి జైస్వాల్ కానీ గిల్ గానీ రిషబ్ పంత్ రిషబ్ పంత్ కూడా చాలా బాగా ఆడాడు థర్టీ నైన్ బాల్స్ ఫార్టీ ఎయిట్ కొట్టాడు చాలు అప్పుడుకున్న పేస్ కి తను కొట్టాడు ఎందుకంటే వికెట్స్ వరుస పడ్డాయి పెత్రాన్ వచ్చి లాస్ట్ వరుసగా త్రీ వికెట్స్ తీసాడు ఆల్మోస్ట్ సో ఆ టైంలో స్కోర్స్లో అవడం కామన్ టూ థర్టీన్ అనేది కొంచెం తక్కువ స్కోర్ ఎందుకంటే థర్టీన్ అవర్స్కి వన్ ఫిఫ్టీ ఉన్న టీమ్ స్కోరు ట్వంటీ అవర్స్ ట్వంటీ అవర్స్కి అయ్యేసరికి టూ థర్టీన్ అనేది కొంచెం తక్కువ టూ థర్టీ ప్లస్ అయితే పక్కాగా బాగుండు బట్ వన్ సెవెంటీకి ఆల్ అవుట్ ఓవరాల్ ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ కోసం తర్వాత కలుద్దాం థ్యాంక్ యూ బాయ్